Hello viewers, welcome to Sugna Popul Betty channel. Iroju manam simple ga mirapakaya bajji intlo etla chesukovali chustamandi. Oka 10 pachi mirapakayalu untayi gaani chalu bajjilu chesukochandi intlo. Okay, idu etla chestam chustama mari. Okay, chuse mundu please na channel ni subscribe chesukondi, like cheyandi, share cheyandi. Okay viewers, idu etla cheyalo chustama mari. Okay, simple ga mirapakaya bajji chesukuntamandi. Iroju chenagapindi teesukunnanu. Ippudu mirapakayalu vachesi itla మధ్యలో ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలండి, లేకపోతే పేలుతాయి ఒక్కొక్కసారి. అన్ని మిరపకాయలు అట్లా మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిలోకి వచ్చేసి శనగపిండి తీసుకున్నానండి. ఇందులోకి కొద్దిగా సోడా వేసుకుంటాము, కుకింగ్ సోడా. పేస్ట్కి సాల్ట్, మిర్చి పౌడర్ అండి. నేను వచ్చేసి మిరపకాయలు కారం లేవండి అవి ఎక్కువగా, దానికని నేను కొంచెం మిర్చి పౌడర్ కానీ వాడుతున్నా. వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకున్నాము, అవి స్మెల్ బాగా వస్తాయి. సోడా వేయడం వల్ల బాగా మెత్తగా మంచిగా ఉంటాయి, బజ్జీలు తినేటప్పుడు బాగా పొంగుతాయి, బాగా ఉడుకుతుంది. కొద్దిగా వామండి. ఇప్పుడు ఇది వాటర్ వేసి మనం డైల్యూట్ చేసి బాగా కలుపుకుంటాం. బాగా విస్కర్తో ఇట్లా కలుపుకున్నామంటే పిండి వచ్చేసి ఉండలు లేకుండా వస్తుందండి. ఇప్పుడు విస్కర్ తీసి పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి మనకి పిండి కరెక్ట్గా ఉంది అనడానికి గుర్తుకి ఇట్లా మిర్చి బజ్జీ చేసినామంటే బాగా ఇట్లా అతుకుతుందండి. పిండి గట్టిగా ఉంటే ఇట్లా అతకదండి, మనకు కరెక్ట్గా తెలుస్తుంది. మన ఏలు ఇట్లా పెట్టినామంటే ఇట్లా అతకాలండి పిండి ఏలికి. ఇట్లా చిన్నగా పడాలండి, కొద్దిగా మెల్లిమెల్లిగా, ఎక్కువ తొందరగా పడకూడదు పిండి వేసినప్పుడు. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాము, ఆయిల్ కాగుతుందండి. ఇప్పుడు బజ్జీలు వేసుకుంటాం. ఇట్లా పెనముకి దగ్గరగా గిన్నె పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుందండి ఇట్లా బజ్జీ ఇట్లా పెట్టి ఇట్లా వేసుకోవడానికి. ముందుగా నూనె ఎక్కువ కాలునిందండి, బాగా వేడి అయ్యింది, దానికి ఇట్లా నల్లగా పోతుందండి. ఫస్ట్ పెట్టి వేసేటప్పుడే కొద్దిగా మంట తగ్గించుకొని వేసుకున్నామంటే మంచి ఇట్లా కలర్ బాగా వస్తాయి. ఇట్లా నల్లగా పోతే బాగుండదు కదండి, ఫస్ట్ నూనె ఎక్కువ కాగుంటే మాత్రం ఇట్లే పోతాయి ఇవి. ఇవి రెండు తీసేస్తాం వేగినవి. ఇట్లా నూనె సౌండ్ లేకుండా సైలెంట్ అయిపోయినప్పుడు మనకి బజ్జీలు వేగిపోయినట్టు అండి. తీసుకుంటాము
స్టవ్ బంద్ చేసుకుంటామండి. వేడి మిరపకాయ బజ్జీలు రెడీ అయినాయి. ప్లేట్లోకి పెట్టేసుకుంటాం. వేడి మిరపకాయ బజ్జీలు రెడీ అయినాయండి. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ బాయ్.